నమస్తే. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజా కార్యక్రమాలు ఏం చేయాలి, పూజా విధానం ఎలా ఉండాలి, అమ్మవారి నవరాత్రుల్లో అలంకారాలకు సంబంధించిన విషయాన్ని మనం తెలుసుకుందాం. మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. శ్రీనివాస శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. దేవి శరణ్ నవరాత్రుల్లో భక్తులు అమ్మవారిని ఎంతో ప్రీతితో కొలుస్తుంటారు. అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి, అమ్మవారి రూపాలకు సంబంధించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండానమ్మా, మంచి ప్రశ్న అడిగావు. అద్భుతమైనటువంటి ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని సర్వ ప్రజలు కూడా పొందటం కోసము ఈ యొక్క కాలమానంలో ఆశ్వయుజ మాసంలో మొదటి రోజు నుండి, అనగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు కూడా 10 రోజుల పాటు ఈ దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవములను మనము భారతీయులం అందరము కూడా జరుపుకుంటూ ఉంటాము. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ జగన్మాత, ఆ దుర్గామాత అనేక రూపములతో అనేక నామములతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆవిడని ఉపాసన చేసి, ఆ జగన్మాతని తల్లిని ఉపాసన చేసి, ఆ తల్లి యొక్క అనుగ్రహము వలన సర్వ శుభములను కూడా పొందటానికి అద్భుతమైనటువంటి అవకాశము ఈ దేవీ శరణ్ నవరాత్రులు అని పిలవబడేటువంటి 10 రోజుల కార్యక్రమము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే అని మన చేత స్తోత్రము చేయబడుతూ ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే, సర్వులకు సర్వమంగళములను శుభములను ప్రసాదిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె తల్లి కనుక, జగన్మాత కనుక, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మహర్షులు, కవులు, పండితులు, భక్తులు అందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారితో భక్తులకు ఉండేటువంటి సంబంధము ఎలాంటిది అంటే, తండ్రి తల్లి పిల్లలకు ఉండేటువంటి సంబంధము అన్నమాట. అది అత్యంత ప్రేమ పూర్ణమైనటువంటిది, అనురాగ పూర్ణమైనటువంటిది. మనకి పిల్లలకి సంతానమునకు ఎప్పుడు ఏమి కావాలన్నా కూడా తల్లిని తలుచుకుంటూ ఉంటాము. కాబట్టి మన జీవన విధానములో ఎప్పుడూ కూడా అప్రయత్నంగా మనం ఆ జగన్మాతని తలుచుకుంటూనే ఉంటాము. కానీ ప్రత్యేకంగా సంవత్సర కాలం పాటు మనకు సర్వ శుభ సంపదలను ఇచ్చి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేటువంటి ఆ జగన్మాత అయినటువంటి దుర్గామాతని, ఆవిడయే బాలాత్రిపుర సుందరి, మహాలక్ష్మీదేవి, చండికా పరమేశ్వరీదేవి, రాజరాజేశ్వరి దేవి, ఈ విధముగా అనేక రూపములలో విరాజిల్లుతూ ఉంటుంది. ఆవిడ యొక్క మహిమను అనుసరించి, ఆవిడ యొక్క మహాత్మ్యం, ప్రాశస్త్యం, ఆవిడ భక్తుల్ని రక్షించిన తీరు, అనుగ్రహించిన తీరు, ఆవిడని పూజిస్తే మనకు వచ్చేటువంటి ఫలితములు, మన శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడిట్లో కలిగేటువంటి లాభములు, వీటన్నిటిని బట్టి అమ్మవారిని అనేక నామములతో మనం కొలుస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. దుర్గా అంటే దుహు అంటే దుఃఖము, గమయతి గా అంటే గమయతి, పోగొట్టేటువంటిది. కాబట్టి దుఃఖమును పోగొట్టి సుఖాన్ని ఇచ్చేటువంటిది బహిహి గమయతి. దుఃఖం బహిహి గమయతి, మనలో ఉన్న దుఃఖాన్ని, బాధని, కష్టాన్ని బయటికి వెళ్ళగొట్టి ఆ ఖాళీ అయిన ప్రదేశంలో సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, సంపదలను నింపేటువంటి తల్లి కాబట్టి ఇటువంటి పని చేసి మనల్ని అనుగ్రహిస్తుంది. కనుక ఆమెను దుర్గా అని మనం పూజించుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ దుర్గయే 9 రాత్రులలో కూడా, 9 రోజులలో ఒక్కొక్క నామముతో 9 దుర్గలుగా, అనగా నవ దుర్గలుగా మన చేత ఉపాసింపబడుతూ ఉంటుంది. అందువల్ల ఆ 9 నవదుర్గల యొక్క నామములను స్మరించుకుందాం. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి,
కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః అని మొట్టమొదటి దుర్గా, మొదటి రోజు మనం ఉపాసించే దుర్గాదేవతని శైలపుత్రి అనే నామంతో మనము పూజిస్తాము. నవదుర్గలలో మొట్టమొదటి రోజు మనం పూజించేటువంటి దుర్గాదేవి యొక్క నామము శైలపుత్రి అనేటువంటి నామము. ఈమెయే బాలాత్రిపుర సుందరిగా కూడా మన చేత కొలవబడుతూ ఉంటుంది. గురుగారు, మొదటి రోజు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా కొలవాలి, భక్తులు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి, అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు భక్తులకి? మనము మొదటి రోజు ఏ విధంగా ఆరాధించాలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రోజు ప్రథమం శైలపుత్రీతి అని శాస్త్రము చెప్తున్నది. మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి అనేటువంటి పేరుతో మనం ఆరాధించాలి. ఆమెయే బాలాత్రిపుర సుందరిగా కూడా చెప్పబడుతూ ఉన్నది. ఈ శైలపుత్రి అనేటువంటి అవతారాన్ని ధరించినటువంటి ఆ అమ్మవారి యొక్క దుర్గాదేవత యొక్క ఉపాసనా సంబంధమైనటువంటి మంత్రాత్మకమైన శ్లోకము మరియు మంత్రాన్ని కూడా మనం తెలుసుకుందాము. వందే వంచిత లాభాయ చంద్రార్థకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఈ శ్లోకంతో అమ్మవారిని ఆరాధించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శైలపుత్ర్యై నమః. ఇది అమ్మవారిని ఉపాసన చేయటానికి అద్భుతమైనటువంటి మంత్రము. వందే వంచిత లాభాయ అంటే ఈ మొదటి రోజు ఈ దుర్గాదేవిని శైలపుత్రి స్వరూపంతో ఈ శ్లోకంలో వర్ణించిన విధంగా మనము ధ్యానము చేసి ఆరాధించినట్లయితే మన కోరికలన్నీ కూడా తీరుతాయి, వంచిత లాభం కలుగుతుంది. ఎవరెవరు ఏ విధమైన కోరిక ఫలితము కావాలని అమ్మవారిని ఉపాసన చేస్తారో అటువంటి ఫలితములన్నీ కూడా శైలపుత్రి అనేటువంటి నామాన్ని ధరించినటువంటి ఆ అమ్మవారి దుర్గాదేవి మనకి ఆ ఫలితములను ప్రసాదిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వృషారూఢాం శూలధరాం అంటే అమ్మవారు వృషభం అనగా ఎద్దుని వాహనముగా చేసుకుని ఉన్నది. ఎద్దుని వాహనంగా చేసుకోవటం ఏమిటి, ఎద్దు మీద మనం కూర్చుని ప్రయాణం చేయలేం కదా. అంటే ఇక్కడ అన్యాపదేశంగా సింబాలిక్గా చెప్పారు అన్నమాట. అంటే ఎద్దు అనేటువంటిది కష్టపడి పనిచేసేటువంటి ఒక ఆ గుణమునకు గుర్తు అన్నమాట. కాబట్టి ఎద్దుని వాహనముగా చేసుకుంది అంటే తనల్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి కష్టపడి పనిచేసేటువంటి ఆ శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది. అటువంటి ఆలోచన కలుగుతుంది, నేను కష్టపడి స్వయం కృషితో ఎవరిని మోసం చేయకుండా అన్యాయంగా కాకుండా న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో నాకు కావలసిన ఫలితములను సాధించుకుంటాను. కానీ ఈ అమ్మవారిని గనక ఆరాధన చేసినట్లయితే తాను త్రిశూలాన్ని ధరించటం చేత నీకు త్రికరణ శుద్ధిగా పనిచేసి ఫలితాన్ని పొందేటువంటి శక్తిని ఏదైతే మనస్సులో తలుచుకున్నావో దానిని చెప్పగలుగుతావు, ఏదైతే చెప్పావో దానిని చేయగలుగుతావు, ఆ ఫలితాన్ని పొందగలుగుతావు, అటువంటి శక్తిని నీకు నేను ప్రసాదిస్తాను అని చెప్పటానికి గుర్తుగా అమ్మవారు త్రిశూలమును ధరించింది అన్నమాట. ఆ విధంగా అంతేకాదు భగవద్భక్తి గనక ఉన్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అందమైన అన్ని గుణములు కలిగిన బాలగా బాలికగా ఆవిడ జన్మించింది. మూడు లోకములలోనూ ఆవిడ యొక్క సౌందర్యము అంత సౌందర్యవతి మరొకరెవరూ లేరు. సౌందర్యం అంటే మనకి కంటికి కనిపించే అందమే కాదు, అన్ని సద్గుణములు కలిగి ఉండటమే, సత్ప్రవర్తన కలిగి ఉండటమే, సత్ స్వభావము కలిగి ఉండటమే నిజమైన సౌందర్యం. కనుక సత్ లక్షణములు, సత్ ప్రవర్తన, సత్ ప్రభావము వీటిని మూడింటిని కలిపి త్రిపురములు అంటారు. ఈ త్రిపురములలోనూ మూడు రకాలుగా అంటే అన్ని రకాలుగా కూడా సర్వ సద్గుణములు కలిగినది కాబట్టి, అటువంటి కలిగినటువంటి బాలిక కాబట్టే ఈమెను బాల త్రిపుర సుందరి అనే పేరుతో కూడా పిలుస్తాం.
మన పనులు సాధించుకోవడానికి కావలసిన ధైర్యము, విశ్వాసము, శక్తి, ఉత్సాహములను పొంది తద్వారా సత్ఫలితాలను పొందుదాం. అమ్మవారిని ఉపాసన చేద్దాం. ఓం శైలపుత్రియై నమః. ఓం బాలాత్రిపుర సుందరియై నమః. ధన్యవాదాలు గురువుగారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి మొదటి అవతారం శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి గురించి మా టెన్టీవీ ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.